Welcome back to our channel. So first day bhayapadakandi endukante it's early in the morning and anta early kuda kaadu oka 7 avutundi. So mem ekkadiki veltunam ante family number 1 show ki veltunamu and nenu eppudu akkadiki velli ready avutanu kani ivalla ma ayina koncham late chesaru late ga ready ayyaru ayina. So andukane malli endukani cheppesi nenu intlone time save avutundani makeup esesukunnanu. మా హరిని పాప ఇంకా ఇప్పుడే నిద్ర లేచింది కానీ హెడ్ బాత్ చేసినా స్నానం చేయనట్టే ఉంది చూడండి. సో ఎస్ సో హరిని అక్కడికి వెళ్ళి రెడీ చేస్తా ఎందుకంటే హరినికి మేకప్ అలాంటిది ఏమి ఉండదు, సింపుల్గా హెయిర్ స్టైల్తోనే అయిపోతుంది అండ్ లిప్స్టిక్ ఒకటేస్తే అయిపోతుంది. కాబట్టి శివ అంటారు నువ్వు అంటే పెయింట్ వేసుకోవాలి అని అంటారు. శివ అది మార్నింగ్ ఇంకా ఫ్రెష్గా ఉంటుంది అండ్ అందులోనూ క్లైమేట్ చూడు వర్షం పడి యూనో. నేనేమో క్లైమేట్ చూడంటే నువ్వేమో రోజు చూడంటావు. సరే శివ నేను డ్రైవ్ చేయనా ఎందుకన్నా అలా చేస్తున్నా? డ్రైవింగ్ నేర్చుకోండి నేర్చుకోండి ఇండిపెండెంట్గా ఉండండి ఫ్రీడమ్ తీసుకోండి అంటారు. అది ఇంకా మీ చేతుల్లోనే ఉంది ఫ్రీడమ్. ఆగస్ట్ 15 వచ్చి 77 ఏళ్ళైంది కన్నా. షూట్ ఉన్న రోజు ఇట్లా వర్షం చినుకులు పడుతుంటే నాకు బోరింగ్ అనిపిస్తుంది శివ. డే అసలు ఈ క్లైమేట్లో పని చేయాలనిపించదు, మంచిగా వేడి వేడిగా వండుకొని తిని పడుకోవాలనిపిస్తుంది. అంటే వేడి వేడిగా వీకెండ్లో శివ వంట చేస్తే కన్నా వీకెండ్ కన్నా ఆయన మైండ్ వాయిస్ ఏంటి అంటే వీకెండ్ నన్ను వంట చేయమంటుంది ఏదో వీకెండ్ ఇది వంట చేసినట్టు మైండ్ వాయిస్ అనమాట. కానీ బయటకు చెప్పరు ఎందుకంటే నేనంటే ప్రేమ నేనంటే ప్రేమ. అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సో ఫ్రెండ్స్ హౌ ఇస్ మై మేకప్? ఇంకొంచెం అక్కడికి వెళ్ళాక రెడీ అవ్వాలి, లెన్స్ పెట్టుకోవాలి, హెయిర్ స్టైల్ చేసుకోవాలి. వాయిస్ అయితే ఈజీ అబ్బా, పెద్దగా రెడీ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే రెడీ అయినా పెద్దగా డిఫరెన్స్ ఏం తెలియదు. కాబట్టి ఏమంటే ఒకనా నువ్వు ఎలా ఉన్నా బ్యూటిఫుల్ ఉంటావు, హ్యాండ్సమ్గా ఉంటావు. హ్యాండ్సమ్ రెడ్ బుల్ తెచ్చావా తెప్పిస్తావా? లంచ్ ఏంటి కన్నా? బ్రేక్ఫాస్ట్ నేను పెద్దగా పట్టించుకున్నాను ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే కాఫీ తాగాను, అది కూడా మా వారు చేసి ఇచ్చారు ఇవాళ నాకు కాఫీ. ఇవాళ నా డే ఏంటో లైక్ అమేజింగ్ ఉండబోతుంది అనిపిస్తుంది. సో ఆ డే అంతా కూడా నేను బ్లాగ్లో షూట్ చేస్తాను కాబట్టి చూస్తూనే ఉండండి. ఏం చేస్తున్నావు ఇందాక నుంచి? ఇదే పని చెయ్యి, ఫోన్ మీదకి వస్తుంది చెయ్యి, ఇప్పుడు చెయ్యి. ఓ మై గాడ్ మైరా కూడా వచ్చింది. సో ఇవాళ నేను యాక్చువల్లీ మార్నింగ్ నుంచి రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ చాలా హడావిడిగా జరిగిపోయింది మా డే. అండ్ ఇప్పుడు వీఆర్ గెటింగ్ రెడీ ఫర్ ద సెకండ్ ఎపిసోడ్ అనమాట. హాయ్, సో ఇప్పుడు ఏంటి మన లుక్స్ చెప్పు. సో ఇప్పుడు వచ్చేసి వెడ్డింగ్ థీమ్. సో మేము క్రిస్టియన్ థీమ్ చూస్ చేసుకున్నాం అనమాట. సో డ్రీమ్ వెడ్డింగ్ లో ఇప్పుడైతే హెయిర్ స్టైల్ అవుతుంది. నెక్స్ట్ కాస్ట్యూమ్ లాంగ్ గౌన్. ఐఎమ్ రియలీ వెరీ ఎక్సైటెడ్. సో ఆల్రెడీ ఒకసారి మేము ఆర్య సమాజ్లో చేసుకున్నాం అండ్ ఒకసారి గ్రాండ్గా వెడ్డింగ్ జరిగింది కదా. సో దిస్ టైమ్ యూ వాంట్ టు గో ఫర్ ద డిఫరెంట్. సో డ్రీమ్ వెడ్డింగ్ అంటే మేము మాల్దీవ్స్ అని అడిగాము, డెస్టినేషన్ వెడ్డింగ్ అని, కానీ గ్రీన్ బ్యాక్ డ్రాప్ వేస్తారు, ఏమంటారు సీజీలో చేద్దామన్నారు. సీజీ ఫీల్ అంత వద్దులేండి, క్రిస్టియన్ వెడ్డింగ్ రెడీ అవుదామని చెప్పి రెడీ అవుతున్నాము. సో అందరు కపుల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్లో రాబోతున్నారు, అంటే వాళ్ళ డ్రీమ్కి తగ్గట్టు. I have really no idea ఎవరు ఏమి లైక్ చూస్ చేసుకున్నారు అనేది. మా ఆయన గంట సేపు నుంచి రెడీ అవుతూనే ఉన్నారు. ఎవరు పని పెడతా అన్నారుగా, వద్దా? పెడితే ఇంకొంచెం ఇది ఉంటుంది కదా, దీనికే ఇప్పుడు పని పెట్టేసి ఇది దాని మీద పెడదాం. ఏంద్రా ఇంకా టైం ఉంది వెడ్డింగ్ది. మా ఆయనకి కొంచెం షూటింగ్ పిచ్చికి, ఎందుకంటే వాళ్ళకి పాపం అలవాటు లేదు కదా. ఆఫీస్ వరకు అయితే 12 అయినా, 1 గంట అయినా, 2 గంటలైనా, 3 అయినా వరకు చేస్తూ ఉంటారు. షూటింగ్ అనగానే చేస్తారు కానీ ఐ జస్ట్ ఫినిష్డ్ మై హెయిర్ స్టైల్. చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట. సో అన్న మీ పేరు? సురేష్. సురేష్ అన్న చేశారు. హాయ్ చెప్పండి. సో నేను సురేష్ అన్న నెంబర్ కింద ఇస్తాను, మీకు కూడా హెయిర్ స్టైల్స్ ఏమైనా కావాలంటే డైరెక్ట్గా కాల్ చేసి బ్లాక్ చేసుకోండి డేట్స్. సో మన నాగు రాలేదన్నమాట. సో నాగుకి బదులు ఈ అన్న వచ్చారు ఇవాళ. సో చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్ కర్తవ్యం ఏంటి అంటే అర్జెంటుగా నేను కాస్ట్యూమ్ మార్చుకొని హరిని కూడా రెడీ చేయాలి. చెప్పండి ఏం కావాలి? కుండ బిర్యానీ కావాలి. మీరు చిన్న పూల తోట పెట్టారు, ఇక తిరుగు ఈ పూల తోటలో ఇక మన రిసెప్షన్ తిరుగు. ఇదే నా హెయిర్ స్టైల్ అండి. ఇలా నేను ముందు కనిపిస్తున్నాను, ఇది ఇవ్వండి. ఇట్లా మేము ఇప్పుడే గ్రాఫిక్స్ చేసాం. అప్పుడప్పుడు నందనవనంలో మేము చాలా తిరుగుతాం. చాలా రోజులతో విష్ణు ఫేస్ ఫేస్ లాగా చూస్తున్నారు, జుట్టు లేకుండా. ఐ లవ్ యువర్ లుక్. సో ఫ్రెండ్స్, ఇలా మా ఎపిసోడ్ అవుతూనే ఉంది. మా రాణి వారు రాజా వారికి తల సవరిస్తున్నారు. సో యాక్చువల్లీ ఇవాళ విష్ణు బర్త్డే, ఇక్కడ సెట్లో విష్ణు బర్త్డే జరుపుకుంటూ మేము షూట్ చేస్తున్నాము. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, మాకు ఈరోజు బాగా నచ్చిన పాట ఏదైతే ఉందో అది మీరిద్దరికి మ్యారేజ్ చేయడం అనేది మా ఇద్దరికి బాగా నచ్చింది. అండ్ అంటే మ్యారేజ్కి ఎలాగో మేము వెళ్ళలేకపోయాం కదా, ఇక్కడ జరిగిన మ్యారేజ్ నాకు హ్యాపీ ప్లేస్ వచ్చేసారనమాట. అండ్ వీళ్ళిద్దరు చాలా అడోరబుల్ కపుల్. ఇది చెప్పించుకోవడానికి నేను చెప్పలేదు. ఏంటంటే ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన ఏ దేశానికి రాజు? ఈవిడ మీ యువరాణియా? సేమ్ యువరాణియా? మీ పాస్టర్ ఎవరు? పక్కన పాస్టర్ గారిని అప్పుడప్పుడు ప్రార్థనలకు పిలుస్తాను. మా సెట్లో హడావిడి, సో మచ్ ఆఫ్ ఫన్. రాజ్ గారు కత్తి ఏడ పెట్టారండి? రాజుగారి కత్తి చూడాలని చాలా మంది ఆశగా ఉంటుంది. బట్ ఏంటంటే రాజుగారి కత్తిని ఇప్పుడే 10కి ఇచ్చారు. అది 10కి పొద్దున ఇచ్చారు. బాగా షార్ప్, మేము బాగా అరిగిపోయిందండి. ఇప్పుడు నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. అడిగేసి రాఖీ ఎందుకు కడతాను, దాని స్పెషాలిటీ ఏంటి అది చెప్పు. ఎక్కడ తెలుసుకొని వచ్చు అది చెప్పు. స్పీడ్ ఉండాలి. ఫస్ట్ యాక్చువల్లీ నాకేమైనా అవసరం అయితే ఫస్ట్ మా తమ్ముడు